49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. సమైక్య పాలనలో ధ్వంసమైన వృత్తులకు ప్రభుత్వం ఆర్థిక ప్రేరణనిచ్చి ఆదుకుంటుందన్నారు సీఎం కేసీఆర్. మత్స్యకారుల కోసం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తోందన్నారు. గొల్ల కుర్మల సంక్షేమం కోసం భారీ ఎత్తున చేపట్టిన గొర్రెల పంపిణీ సత్ఫలితాలను ఇచ్చిందన్నారు. కొత్తగా 192 మైనారిటీ గురుకులాలను ఏర్పాటు చేశామన్నారు. బతుకమ్మ, బోనాలు, రంజాన్, క్రిస్మస్ వంటి పండుగలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ సకల జనుల్లో సంతోషాన్ని నింపుతోందన్నారు సీఎం కేసీఆర్. సమైక్య పాలనలో ధ్వంసమైన వృత్తులకు ప్రభుత్వం ఆర్థిక ప్రేరణ ఇచ్చి ఆదుకుంటున్నది. ఇందులో భాగంగా మత్స్యకారుల కోసం ఉచితంగా చేపపిల్లల పంపిణీ చేస్తున్నది. సరాష్ట్రంలో అవకాశమున్న ప్రతి చోట చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నది. కాళేశ్వరం తదితర ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత రిజర్వాయర్లు నిండి చెరువులు, కుంటలు, జలకలు సంతరించుకున్నాయి. చేపల పెంపకానికి విస్తృత అవకాశం లభిస్తున్నది. దీంతో రాష్ట్రంలో మత్స్య సంపద పెరిగి మత్స్యకారుల ఆదాయం గణనీయంగా పెరిగింది. వారి జీవితాలలో ఆనందం వెలువిరుస్తూ ఉన్నది. ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రానికి చేపల దిగుమతి కూడా తగ్గింది. మత్స్యకారుల సంక్షేమం కోసం రాష్ట్రంలోని వివిధ జలాశయాలలో ప్రభుత్వమే రొయ్యలు, చేపపిల్లలు వదిలి మత్స్య సంపదను అభివృద్ధి చేస్తూ ఉన్నది. గంగపుత్ర, ముదిరాజ్ కులాల వారికి ఉచితంగా చేపలు కొట్టుకునే అవకాశం కల్పిస్తున్నది. రాష్ట్రంలో గత 8 ఏళ్లలో 25,782 కోట్ల రూపాయల మత్స్య సంపద సృష్టించబడిందని తెలియజేయడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. రాష్ట్రంలో గొల్ల కుర్మల సంక్షేమం కోసం భారీ ఎత్తున చేపట్టిన గొర్రెల పంపిణీ సత్ఫలితాలనిచ్చింది. నేడు రాష్ట్రంలో గొర్రెల మందలు పెద్ద సంఖ్యలో పెరిగి మాంసం ఉత్పత్తిలో తెలంగాణ స్వావలంబన సాధించింది. ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో గొల్ల కుర్మలు మన రాష్ట్రాన్ని గొర్రెల పెంపకంలో నంబర్1గా నిలిపారు. వారి ఆదాయం కూడా బాగా పెరిగింది. గౌడ సోదరుల సంక్షేమం కోసం తాటి చెట్లపై పాత పన్ను బకాయిలు మాఫీ చేయడమే కాకుండా శాశ్వతంగా చెట్ల పన్నును రద్దు చేయడం జరిగింది. మరణించిన లేదా అంగవైకల్యానికి గురైన గీత కార్మికులకు ఇచ్చే పరిహారాన్ని తెలంగాణ ప్రభుత్వం 50,000 రూపాయల నుండి 5,00,000 రూపాయలకు పెంచింది. మద్యం దుకాణాల కేటాయింపులో గౌడ సోదరులకు 15% రిజర్వేషన్ ఇస్తూ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం వల్ల ఇప్పటి వరకు 393 మంది గౌడ సోదరులకు లైసెన్సులు లభించాయి. తాటి చెట్ల నుండి ఉత్పత్తి అయ్యే నీరాను సాఫ్ట్ డ్రింక్గా ప్రవేశపెట్టడం కోసం ప్రభుత్వం ప్రత్యేక పాలసీని అమలు చేస్తున్నది. దోబీ ఘాట్లకు, లాండ్రీలకు, సెలూన్లకు ప్రభుత్వం 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తున్నది. నేత కార్మికులకు బతుకమ్మ చీరల తయారీ పనిని అప్పగించడంతో పాటు నూలు, రసాయనాలపై 50% సబ్సిడీ ఇస్తున్నది. నేతనెల కూడా రైతనెల మాదిరిగానే 5,00,000 రూపాయల బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ వృత్తులకు ప్రత్యేక ప్రేరణ ఇస్తూ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ఆయా వర్గాల వారి ఆదాయం గణనీయంగా పెరగడం సంతోషం కలిగిస్తున్నది. తెలంగాణ ప్రాంతం సర్వ మతాల, సంస్కృతుల సంగమ స్థానం. ప్రభుత్వం సకల మతాలను సమభావంతో ఆదరిస్తున్నది. తెలంగాణ గంగా జమున తహజీబును కొనసాగిస్తూ ఉన్నది. రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణ ప్రాంతంలో ఉన్న మైనారిటీ గురుకులాల సంఖ్య కేవలం 12 మాత్రమే. ప్రభుత్వం కొత్తగా 192 మైనారిటీ గురుకులాలను ఏర్పాటు చేసింది. మైనారిటీ బాలికల కోసం 50% గురుకులాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. దీనివల్ల మైనారిటీ బాలికల ఎన్రోల్మెంట్ గతంలో 18% ఉంటే నేటి 42% పెరిగింది. బతుకమ్మ, బోనాలు, రంజాన్, క్రిస్మస్ వంటి పండుగలను అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తున్నది. సకల జనుల